మొదలైంది ఒక పాయింట్ కాదు మొత్తం టోటల్ పిఆర్సీ మీద వాళ్ళు కొన్ని అడుగుతున్నారు డిఫరెంట్ క్యాటరీస్కి సంబంధించినది ఉంది కాబట్టి వాటి మీద కొన్ని వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు ఈలోగా వాళ్ళను వాళ్ళు ఏదైతే ఆందోళన మొదలు పెట్టారు కాల్ ఆఫ్ చేయమని సరే దానికి సంబంధించి ఒకసారి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఆయనకే నోటీస్ ఇచ్చాం కాబట్టి ఆయన దగ్గర కూర్చుంటా ఉన్నారు ఇప్పుడు ఆ ఏర్పాటు జరుగుతుంది చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చొని వాళ్ళతో మాట్లాడతారు మిగిలిన సమస్యలు ఏమన్నంటే టైం బౌండరీ కింద పరిష్కరించేట్టు ఒక ఏర్పాటు జరిగితే ఎలాగ ప్రక్రియ మొదలైంది కాబట్టి రేపు కానీ మరి వీకెండ్ వస్తుంది మళ్ళీ త్వరగా పూర్తి చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది అయిపోవచ్చు ఫస్ట్ మొదలైనప్పుడు జనరల్ ఇంప్రెషన్ ఏందులో ఏది మేజర్ ఫిట్మెంట్ ఒకటే అని కానీ దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి 21 ఆర్థిక అంశాలు ఉన్నాయి సార్ వాటి అన్నింటిని సమస్య పరిష్కరించారా సార్ అవన్నీ వాటి అన్నింటి కూడా కొంచెం ఒకటొకటి తర్వాత టైం బౌండ్ ఇది కానీ ఉంటుంది ఓవర్ నైట్ అన్నీ ఇది జస్ట్ ఇప్పటికీ ఫిట్మెంట్ అనేది మెయిన్ పాయింట్ అవుతుంది దాని తర్వాత ఆ శాలరీస్ ఎంత వస్తాయి గ్రాస్ శాలరీ తక్కువ ఉన్నాయి రెండోది చూస్తున్నాం సరే దానికి ఏదైతే కారణమైందో బ్యాక్ డ్రాప్ ఇప్పుడున్న క్రైసిస్ రెవెన్యూస్ బాగా పడిపోవడం ఆల్మోస్ట్ వస్తున్న స్టేట్ ఓన్ రెవెన్యూస్ మీద 111% దాకా శాలరీస్ అవుతున్నాం ఇవన్నీ వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేసాము వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు కానీ ఏదైతే ఇప్పుడు తీసుకుంటున్నామో దానికైతే తగ్గకూడదు పెరగాలి కదా మాకు ధరలు పెరుగుతున్నాయి కదా అన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నారు సంథింగ్ పాజిటివ్ విల్ ఎమర్జ్ బట్ ఫ్లూయిడ్ గానే ఉంది ఇంకా చేస్తుంది కంటిన్యూస్ వాళ్ళకు ఫైనల్ గా సీఎం గారిని వాళ్ళు కలుస్తారు కలిసే ముందు ఏమైనా చిన్న చిన్న ఉంటే మాదే అది చూడాలి ప్రకటన టైంలోనే కలిపి ఆయన ముందు అది లేదు కదమ్మా అది నిన్న మొన్ననే నేను అడిగాను ఇప్పుడు కూడా దానికి సంబంధించి సిఎస్ గారి దగ్గర కూర్చుంటున్నారు అక్కడ వాళ్ళు అంటున్నది ఏదైనా టైం బౌండ్ ఇది దాన్ని పరిష్కరిస్తాము అని అంటే దాని ప్రకారం మేము కాల్ ఆఫ్ చేయడానికి కూడా ప్రిపేర్ గా ఉంటామన్నారు కాబట్టి దానికి సంబంధించి వీళ్ళు హామీ ఇస్తారు దాన్ని అది దీన్ని బట్టి ఉంటుంది ఇది ఎంత రిజాల్వ్ అయ్యే టైంకు సాధారణంగా నేను అనుకోవడం ఆయనతో కలిసే ఆయన దగ్గర నుంచి తీసుకుని వాటి వరైటీస్ బయటకు వస్తుంది అప్పుడే ప్రకటన కూడా వచ్చేట్టు చేస్తే బాగుంటుంది అనుకుంటాను అదే ప్రయత్నం ఈరోజు ఉండదు ఎందుకంటే మళ్ళీ వర్కౌట్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పటికే 2 సార్లు కలిశారు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి అంటే ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది మీరు కూడా చెప్పారు ఉద్యోగ సంఘాలందరినీ ఏకాభిప్రాయం రమ్మన్నారు మీరు కూడా అవును వస్తే బాగుంటుంది వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇది ఇది ఎట్లాడిదంటమ్మా అంతా చేసిన తర్వాత కూడా కొంతమందికి అసంతృప్తి రావచ్చు ఇంతే ఎందుకు కొంచెం ఎందుకు కాకూడదు అనుకోవచ్చు కానీ పరిస్థితి బాగాలేదు నేను చెప్పదలుచుకుంది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా జనరస్ హ్యాండ్ ఆయన అడగకుండానే అన్నీ చేసుకుంటూ వచ్చారు ఈ క్రైసిస్ వల్ల రెవెన్యూస్ పడిపోవడము మొదలుపెట్టిన కార్యక్రమాలు ముఖ్యంగా డౌన్ ట్రాడ్ అండ్ పూర్పు మొదలుపెట్టిన కార్యక్రమాలు అలాగే మనకు రావాల్సిన సెంటర్ నుంచి రాకపోవడము ఇవన్నీ కారణాల వల్ల అనుకున్న దానికంటే బాగా కన్స్ట్రెయిన్స్ పెరిగాయి ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గింది ఏదైనా కొంత అటు ఇటు సర్దడానికి దానివల్ల సహజనే కొంచెం దాని ఎఫెక్ట్ పడుతుంది పూర్తి జనరస్గా ఉండడం కష్టం ఉంది బట్ అట్ ది సేమ్ టైం ప్రొటెక్ట్ చేయాలి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి సంతృప్తి పరిచే ప్రయత్నం జరుగుతుంది నిజంగా మీరు అన్నట్టు ఒకవేళ ఆ రోజు 27 కాదు ఇంకా దానికి కొంత కలిపినా ఇంకా ఇంకా కొంత ఎందుకు కలపకూడదు అనేది రావచ్చు క్వశ్చన్ రావచ్చు 34 అని అంటున్నారు అందరు 31 పైనే ఉంటుంది అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అసలు అదిలే అది అది అదైతే అవకాశం లేదు 14.29 ఏదన్నారో అది ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడ